సోనియా గాంధీని ప్రధానమంత్రి పదవికి వద్దంటంలో తప్పు లేదు ఎందుకంటే విదేశాల్లో పుట్టింది ఇక్కడ కోడలు అయ్యి కానీ ఈ దేశానికి సంబంధించినటువంటి కోణంలో అట్లిస్తే కనుక రేపు పొద్దున ఈ దేశ పౌరసత్వం పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా అర్హులవుతారు అది ఈ దేశానికి ప్రమాదకరం ప్రపంచంలో ఏ దేశానికైనా సరే అట్లాంటి విధానం తప్పు ఆ విషయంలో తప్పు పట్టచ్చు కానీ రాహుల్ గాంధీ విషయంలో తప్పు ఏం లేదు ఈ దేశంలో పుట్టిన బిడ్డ అట్లాగే ఈ దేశానికి సంబంధించినటువంటి వారసుడైనటువంటి వాడు దాంట్లో తప్పేమీ లేదు కానీ ఓ పక్కన సావర్కర్ది మాట్లాడడం అన్నటువంటి బీజేపీ వాళ్ళు ఆయనకు సంబంధించి చేసిన వ్యాఖ్య తప్పు బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాలు ఓ విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి ఎప్పుడు దేశభక్తుడు కాలేడు రెండు వేల ఏళ్ల క్రితం చాణక్యుడు చెప్పిన ఈ మాటకు కాలదోషం పట్టలేదంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ తనకు తాను రాకుమారుడిగా భావిస్తున్నారు రెండు దఫాలుగా మెజార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న మోడీని చూసి రాహుల్ అసహనంతో ఉన్నారని జైస్వాల్ ఆరోపించారు కాగా విదేశీ మహిళకు పుట్టిన కారణంగా దేశంలో రాజకీయాలు నేర్పేందుకు రాహుల్ గాంధీ అనుమతించకూడదని ఆయన దేశం అవతలకు విసిరాలని ఇటీవల బీజేపీ ఎంపీ ప్రశ్న ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తే వీళ్ళు ఈ కోణంలోని తీసుకురావడం ద్వారా రాహుల్కి మరింత సంపతి తెచ్చిపెడుతున్నారు